క్రీస్తునందు ప్రియులారా, మనం మరల ఈ టెడ్డీ టీవీ ముఖాన మరొకసారి కలుసుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రస్తుతం యెహోవా యిరే ప్రార్థనా మందిరం నుండి ఈ సందేశాలు వెలువడుతూ ఉన్నాయి. మరి మనం క్రిస్మస్కి ముందుగా ఉన్నాం కనుక క్రిస్మస్ సందేశం కావాలని ప్రియులు కోరటను బట్టి మరి క్రిస్మస్ను గూర్చినటువంటి వర్తమానము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు మీరు కూడా ప్రార్థిస్తూ ఉండండి. మనందరి ప్రార్థనల ఫలితంగా దేవుని వాక్య సత్యములను మనము పరిశీలించుదాం. దేవుని యొక్క ఉద్దేశములను మన పట్ల నెరవేరునట్లు ప్రభువే మనకు సహాయం చేయునుగాక. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనమును చూద్దాం. 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఈ సంభాషణ ఎవరి మధ్య జరుగుతున్నది అని అంటే, రక్షకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు, హవ్వ, ఆదాము, మోసకారి అయినటువంటి సాతాను, ఈ వీరి మధ్య ఈ సంభాషణ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చదువుబడినటువంటి ఈ వాక్య భాగము యెహోవా దేవుడే మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు అంటే, సర్పము లేక సైతానుడు, వానితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ప్రియులారా, దీనికి మునుపున్నటువంటి మరి కనెక్టింగ్ థింగ్ ఏంటి అని అంటే, అవధికుడైనటువంటి సాతానుడు హవ్వను మోసగించాడు. హవ్వ దగ్గరకు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి, ఇది నిజమా అని అడిగాడు. తరువాత ఆమె వివరణ కోరినప్పుడు చెప్పాడు, ఈ తోటలోని ఫలములు ఏవైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని హవ్వను అడిగినప్పుడు ఆమె అన్నది, అవును చెప్పాడు. మేము అన్ని ఫలాలు తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్షము యొక్క ఫలాలు తినవద్దని దేవుడు మాతో చెప్పాడు. అది తిను తినమన మేము చస్తామని కూడా ఆయనే చెప్పాడని చెప్పింది హవ్వ. హవ్వ అనగా సృష్టి ఆరంభమునకు మొదటిగా పుట్టినటువంటి స్త్రీ. ఆమె మనందరికీ ప్రారంభంలో తల్లి, మానవ జాతికి మొత్తానికి కూడా.
అయితే ఎప్పుడైతే ఆమె ఈ మాట చెప్పిందో వెంటనే సాతానుడు ఏమన్నాడు అని అంటే, సాతానుడు చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఇక్కడ ఆ మాటలు చదివి చెప్తున్నాను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా, చూడండి, తండ్రి అయినటువంటి యెహోవా చెప్పిన మాట ఏంటంటే, ఆ వృక్ష ఫలమును నీవు తినదినమున నిశ్చయముగా చచ్చదవు అని చెప్పాడు. తినకుండా ఉంటే మరణం లేదు. అయితే సాతాను ఆమెతో ఏం చెప్తుంది అని అంటే, నీవు ఆ ఫలాన్ని తినట్లయితే దేవతగా అయిపోతావు, దేవదూత అయిపోతావు. దేవదూత అనగా మరణము లేనటువంటి వారు దూతలు. ప్రభు చెప్పిన మాట, ఆ ఫల వృక్ష ఫలమును తినప్పుడు నీకు మరణం సంభవిస్తుంది అని ప్రభు చెప్తే, సాతాను చెప్తున్నాడు నీవు దూతగా మారిపోతావు అంటే నీకు మరణము లేదు అని చెప్తుంది. ఇప్పుడు హవ్వ దేవుని మాటను నమ్ముట కంటే సాతాను మాటనే విశేషముగా నమ్మింది, నమ్మినటువంటి క్రియను జరిగించింది, వృక్ష ఫలమును తినది, మరణ శాపమును తన మీదకి తెచ్చుకున్నది. అంతటితోనే కాకుండా ఆదాముకు కూడా ఆ ఫలాన్ని తినిపించింది. కనుక ఆదాము కూడా మరణమునకు లోనైనాడు. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే, దేవుడు తాను ఎంతగానో ప్రేమించి ఆదామును నిత్య జీవంలోనికి నడిపించాలని, నిత్య జీవం కలిగిన వాణిగా ఉండాలని సృష్టించాడు ఆయన. కానీ సాతాను వారిని మోసగించి మరణములోనికి నడిపించింది. కనుక ప్రభు ఆయన చెప్తున్నాడు, ఈ మాట ఆయన చెప్తున్నాడు ఏమని, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. నీవు దానిని మడివ మీద కొట్టుదువు, దేనిని అనగా స్త్రీ సంతానమైనటువంటి స్త్రీ సంతానముగా భూలోకములోనికి రానున్నటువంటి క్రీస్తు మడిమను సాతాను కాటు వేస్తుంది అని దేవుడే చెప్పాడు. అయితే దానికి ప్రతిఫలంగా ఆ రానైనటువంటి క్రీస్తు సాతాను యొక్క తలను చితుక కొట్టాడు అని కూడా ఆయనే చెప్పాడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. అది నిన్ను తల మీద కొట్టును, అది అనగా ఆ చైల్డ్ అన్నమాట. ఏ చైల్డ్ అంటే స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అనగా పురుష సంయోగము లేకుండా కన్య గర్భవతి అయి కుమారుని కనును అని యెషయా మహాప్రవక్త, ఆయన యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు,
నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని క్రీస్తు ప్రభువు యొక్క జన్మమునకు పూర్వమే భక్తుడైనటువంటి యెషయా ప్రవచించాడు. కాబట్టి ఆయన ప్రవచనము నెరవేరవలసి ఉన్నది. ఆయన ప్రవచనము ప్రకారము ఇక్కడ క్రీస్తు ప్రభు కన్యగర్భమున జన్మించవలసి వచ్చింది. ఆయన కన్యగర్భములో జన్మించాడు. ప్రియులారా, ఎందుకు ఆయన జన్మించవలసి వచ్చింది అంటే, మొదటి విషయం, తన అత్యంత ప్రియకుమారుడైనటువంటి తన స్వహస్తములతో నిర్మించినటువంటి ఆదాము పాపమునకు లోనై మరణశిక్షను తానే తెచ్చుకున్నాడు. అయితే ప్రభు యొక్క ఉద్దేశము ఆ మరణశిక్షకు లోనైనటువంటి ఆదామును మరలా తన వద్దకు చేర్చుకొని, చూడండి, ఏదైనా తోటలో జరిగిన సంఘటన, ఆదాము ఫలమును తినిన తరువాత అతడు యెహోవా సన్నిధికి రాకుండా అంజూరపు పొదల చాటున దాగాడు. నీవు అంజూరపు పొదల చాటున దేనికి దాగావని ప్రభు ప్రశ్నించినప్పుడు, నేను దిగంబరిగా ఉన్నాను, నిన్ను ఎదుర్కొనలేక నేను చెట్ల చాటున దాగానన్నాడు. ప్రియులారా, అంతకు మునుపైతే దినదినము యెహోవాను ఎదుర్కొని ఆయనతో కూడా సంభాషించి ఆనందించేవాడు. అయితే ఇప్పుడేమైంది? దినదినము జరుగుతున్నట్లు గాక దానికి భిన్నంగా జరిగింది. ఏమిటి అనంటే, ఆయన సన్నిధిలోనికి వెళ్ళేటటువంటి సాహసము చేయలేకపోయాడు. అనగా తండ్రి నుండి ఎడబాటు కలిగింది. ఈ ఎడబాటే ఆత్మీయ మరణము. ఆత్మీయ మరణము, ఒకడు ఆరోగ్యముగా కనబడవచ్చును, మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉండవచ్చును, కానీ వాని హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల ఆ పాపము దేవుని సన్నిధి నుండి ఆ వ్యక్తిని దూరం చేస్తుంది. ఇదే ఆదాముకు సంభవించింది. ఆదాము సంతానమైనటువంటి మనము కూడా హృదయంలో పాపము లక్ష్యం చేసినట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధి నుండి నిశ్చయముగా దూరం అవుతాం. కానీ ఆ విషయము అనేకులు గ్రహింపరు. కనుక ఇప్పుడు ఆదాము దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు, మరణమునకు లోనైనాడు. కనుక వాణ్ణి రక్షించుటకు మరి యెహోవా దేవుడే చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానముకును వైరం కలుగజేస్తాను అన్నాడు. నీ సంతానము, నీ అనేటటువంటి పదము సాతానుకు చెందుతుంది. కాబట్టి సాతాను ప్రారంభములోనే అబద్ధముతో తన యొక్క స్థితిని ప్రారంభించాడు. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, అతడు ఆది నుండి అబద్ధికుడు, అంతేకాదు అబద్ధమునకు జనకుడు. కనుక ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అనగా అతడే ముందు పుట్టాడు, ఆ తరువాతనే అబద్ధం పుట్టింది. కనుక దీని వలన ఫలితం ఏమైంది అంటే మరణం సంభవించింది. కనుక ఈ మరణము నుండి విడిపించుట అవసరమై ఏర్పడింది. ఈ విషయంలో మనం చూస్తే కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు ఏమని వ్రాయబడింది అంటే,
అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ప్రారంభం నుండి మనం కొన్ని వచనాలు చూస్తే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలులా ఛాయగలదయే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతేవకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరవు. ఆలావు చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించటం మానదురు కదా. అయితే ఆ బలులు అర్పించట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలా అనగా, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ఆయన అనేటటువంటి పదము యేసుక్రీస్తునకు చెందుతుంది. ఆయన తండ్రి వద్ద ఆత్మరూపిగా ఉన్నాడు, వాక్యరూపిగా ఉన్నాడు. ప్రారంభంలో మనం చూచినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూచినప్పుడు ప్రారంభంలో ఏమనుందంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను. ప్రియులారా, ఆయనలో ఉన్న జీవము మనుషులను వెలిగించుచున్నది. ఎప్పుడు? ఆయన ఇక్కడ వ్రాయబడిన ప్రకారం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుతుంది, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఈ లోకమందు భూలోకమందు ఆయన ప్రవేశించినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట ఆయనే నిలువబడి ఏమనడు అంటున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రైజ్ ది లార్డ్. నీ చిత్తము నెరవేర్చుటకు ప్రభు యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చుటకు ప్రధాన కారణమేమి అని అంటే, తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఆయన పరలోక వైభవాన్ని విడిచి భూలోకానికి రావడం జరిగింది. ఏమిటి తండ్రి చిత్తము అంటే, పడిపోయినటువంటి పాప శాపమునకు లోనైనటువంటి మరణమునకు లోనైనటువంటి మానవుని తిరిగి పరలోకములో చేర్చటమే ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే అందుకు గాను ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, వాక్యరూపిగా ఉన్నటువంటి యేసు ప్రభు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు, నీవు నాకొక శరీరమును అమర్చితివి. దేవునికి స్తోత్రం. వాక్యరూపములో ఉన్నప్పుడు ఆయనను మనం చూడలేము. అయితే ఆయన శరీరధారి అయిన తరువాత, మానవుడిగా కన్యగర్భములో పుట్టిన తరువాత
యేసును పేర ఆయన భూలోకములో జన్మించిన తర్వాత అసలు ఈ జన్మ ఎందుకు అవసరమైంది అని అంటే, వాక్యరూపములో ఉన్నప్పుడు శరీరము లేదు, శరీరము ధరించకపోయినట్లయితే రక్త ప్రసరణ లేదు, కనుక రక్తము చిందించకపోతే పాప పరిహారము లేదు, కనుక మానవుని యొక్క పాప పరిహారము జరిగించాలి అని అంటే రక్తము చిందించబడాలి. అయితే అంతకుముందు ఎప్పుడు రక్తము చిందించబడలేదా? చిందించబడింది. మానవుడు చేసిన ప్రతి పాపమునకు బలులు అర్పించారు. కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము లేదు, భేదవారైతే పావురము యొక్క రక్తము లేదంటే గువ్వల యొక్క రక్తము, అలాగా పశువుల యొక్కయు పక్షుల యొక్కయు రక్తమును చిందించి ప్రతి పాపమునకు పరిహారము కనుగొనాలని ప్రయాసపడిన మానవునికి ఏటేటా తాను చేయుచున్నటువంటి బలులు జ్ఞాపకమునకు వస్తూనే ఉన్నాయి. కారణం, ఆ రక్తములో పాపమును విమోచించగలిగినటువంటి స్థితి లేదు. కారణం ఏంటంటే, అది ఒకవేళ ఇన్నోసెంట్ అనుకున్నా కూడాను పరిపూర్ణ పవిత్రత కలిగినటువంటిది కాదు. అందుకనే వాక్యరూపములో తండ్రి వద్ద ఉన్నటువంటి యేసు ప్రభువే, ఆయన యేసువను పేర భూలోకములోనికి నరావతారి అయి వచ్చి ఆయన చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, నేను దాన్ని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతటే నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నేను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, లోకములో సాధారణంగా మానవులు అనుకుంటున్నారు, యేసు ప్రభువును యూదులు చంపేశారని లేక రోమా సైనికులు చంపేశారని అనుకుంటున్నారు. కానీ భూలోకములో శరీరధారిగా ఉన్నటువంటి యేసు ప్రభువును ఎవరూ చంపలేదు, ఎవరూ చంపడానికి శక్తి కూడా లేదు. అయితే ఆయన అంటున్నాడు, ఆయన బాహాటంగా చూతన మాట ఏంటంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు. ప్రియులారా, ఆయనే స్వయంగా బలి పశువుగా వచ్చి ఆయన సిలువ మ్రాన మీద ఎక్కాడు. ఎందుకు అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ప్రభువునందు విశ్వాసముంచిన ప్రతివాడు కూడా నిత్య జీవమునకు వారసుడవుతున్నాడు. అనగా మరణము తొలగిపోయింది, మరణ శాపం తొలగిపోయింది, నిత్య జీవములోనికి ప్రవేశించటానికి అధికారం అనుగ్రహించబడింది. దేవుని యొక్క ప్రధాన ఉద్దేశము ఇదే, మానవుని మరలా మరణము నుండి విడిపించి నిత్య జీవములో ప్రవేశింపజేయుటే ఆయన ప్రధాన ఉద్దేశము. అయితే ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం అంటుంది, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ప్రైజ్ లార్డ్. ప్రియులారా,
నీ సంతానము స్త్రీ సంతానము. నీ సంతానము అనేటటువంటిది అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు సాతానుడు. వాని ఫాలోయర్స్ అందరూ కూడా వాని సంతానమే. కానీ స్త్రీ సంతానం క్రీస్తు ప్రభు, ఆయన యందు ఆయన మరణ పునరుత్థానములందు విశ్వాసముంచిన ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో అతడు దేవుని కుమారుడు, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. కనుక ఇక్కడ వివరముగా చెప్పబడిన మాట ఏంటంటే, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు పాపిగా ఎంచబడినటువంటి, పాపమునకు లోనైనటువంటి, నిత్య నరకానికి లోనైనటువంటి మానవుడు ఇప్పుడు నిత్య జీవములోని ప్రవేశించడానికి హీ హాస్ బికమ్ ద సన్ ఆఫ్ గాడ్, నాట్ ద సన్ ఆఫ్ సాటన్. కనుక ఈ వర్తమానం వినుచున్న సహోదరుడా, సహోదరి, నీవెవరైనా కావచ్చును, యేసు ప్రభు భూలోకమునకు నీ కొరకే వచ్చాడనే విషయం గమనించు. నీవింకా మార్పు నొందని వ్యక్తివైతే, నీ పాపంలో నీవు కొనసాగేటటువంటి వ్యక్తివైతే, ఇప్పుడైనా సరే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, మీ మరణ పునరుత్థానములు నా కొరకే జరిగించారు, మీకు వందనాలు తండ్రి, నేను మిమ్మల్ని సురక్షకునిగా అంగీకరిస్తున్నాను, జన్మతో వచ్చినటువంటి లేక నా క్రియల వలన సంభవించినటువంటి మరణపు శాపము నుండి నన్ను విడిపించు తండ్రి, నన్ను నీ కుమారునిగా అంగీకరించని, నీవెవరైనా సరే భూలోకములో ఏ స్థలములో ఏ స్థితిలో ఉన్నటువంటి వాడవైనా సరే దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి తండ్రి నన్ను క్షమించమని అడిగినట్లయితే నిన్ను నిత్యరాజ వారసత్వం పొంది ఉన్నానిగా, దేవుని కుమారునిగా మార్చడానికి హక్కు దేవుడిచ్చాడు. ఆ హక్కు నీవు పొంది నరకమును తప్పించుకొని నిత్య జీవమునకు వారసుడు కావలసిందిగా. అంతేకాదు, నీవు మారు మనసు పొందినట్టయితే, పాపమును ఒప్పుకున్నట్టయితే, అప్పుడు నీవు దేవుని కుమారుడు అని వాక్యం చెప్తూ ఉంటుండగా, నీవు మారు మనసు పొందిన తరువాత చేయవలసిన పని ఏంటంటే, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ మార్కు సువార్త చివరి అధ్యాయము అనగా 16:15 అంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కనుక మార్పు నొందినటువంటి ప్రతి వ్యక్తి యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే, నీవు పొందినటువంటి ఆ విడుదల లోకానికి అంతటికీ చాటి చెప్పాలి. యేసుక్రీస్తు మరణంకు పునరుత్థానములను నీవు తెలియజేసినప్పుడు వారు కూడా రక్షణ పొందుతారు. కనుక దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశములు ఏమి అనంటే, ఆయన చిత్తం ఏమిటి అనంటే, మొదట పాపిని రక్షించుట, రెండవది రక్షింపబడిన పాపి సువార్త ప్రకటించుట. ఈ రెండు కార్యములు నీవు చేయగలిగితే ధన్యుడవు. దేవుడు నిన్ను దీవించనుగాక. ప్రయత్నం ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వర్తమానాన్ని మెరిచేందుకు వందనాలు నాయన. మరి మీరు ఇచ్చిన ఈ సందేశం కొరకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సర్వ మానవాళి నరకము నుండి తప్పింపబడి నీ నిత్యరాజ్యం పొందాలని మీ ఉద్దేశం అయినందుకు వందనాలు. ప్రభు సహాయం చేసి ఈ వర్తమానం విన్నటువంటి అనేకులు మిమ్మల్ని సురక్షకునిగా అంగీకరించి నరకం తప్పించుకున్నట్టుగా సహాయం చేయండి. యేసు దివ్యనామంది అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్.